పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ మా గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు, ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు కుతంత్రాలు పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో, ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడికక్కడ మా పిల్లలు, ఒకవైపు ప్రభుత్వం కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేసినా, ఎక్కడికక్కడ చాలా చురుగ్గా పార్టీ యొక్క ఆలోచనను, బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి చెప్పినందుకు సోషల్ మీడియాలో కూడా పనిచేసిన మా నాయకులు, కార్యకర్తలు, సైనికులు అందరికీ పేరు పేరున నమస్కారం. దాడులను, కేసులను, కుట్రలను, కుతంత్రాలను, స్వార్థపరుల రాజకీయ ఎత్తుగడలను ఎన్నింటినీ తిప్పికొడుతూ మరి మొక్కవోని ధైర్యంతో ముందు పోయినాం. పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో, నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి, 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది.